కొంచెం లేట్ అయినా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి. సీమలో పెద్దిరెడ్డి కుటుంబం ఒక మాఫియాగా తయారైందని ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరుపై మండిపడ్డారు. మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం పెద్ద మాఫియాగా తయారైందని విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఖనిజ సంపద కొలగొట్టింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులని ఆయన ఆరోపించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తనపై అవాకులు చవాకులు పేలుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు. ఏపీలో ఏదో అన్యాయం జరిగినట్లు ఎక్కడో భూకంపం వచ్చినట్టు మిథున్ రెడ్డి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఉంటూ మొన్నటి ఎన్నికలు డబ్బులు ఖర్చు పెట్టింది ఎవరో అందరికీ తెలుసు అన్నారు. మిథున్ రెడ్డి అన్యాయాలపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు విషయంపై పూర్తి అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. లోపాలను సరిదిద్ది ఎన్నికల హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ ప్రక్షాళన సైతం జరుగుతుందని, రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఫేజ్ వైస్ స్టార్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరు అపోవలొద్దు, అతి త్వరలోనే శుభవార్త. మీరు ఇదే చెప్పినారు కాబట్టి ఉచిత బస్సుకి అయితే రవాణా శాఖ మంత్రిగా వైజాగ్ లోనే ప్రారంభిస్తాను, నేను వస్తాను. ఎక్కడ మా నాయకులు ఎక్కడ ఓపెన్ చేసినా ఫస్ట్ వైజాగ్ లోనే ఉచిత బస్సులు మహిళలకు ఇస్తాను, అతి త్వరలో వస్తాయి. ఐదేళ్లు చేసిన పాపమే గడిచిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి. తాము కక్ష సాధింపు చర్యలకు పోమన్నారు.